హాయ్ ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు సురేష్ ది ఎక్స్ప్లోరర్. నేను మీ సురేష్ బాబు. ఇప్పుడు మనం విజయవాడ టూర్కి వెళ్ళబోతున్నాము. ఇందులో ముఖ్యంగా ఏంటంటే విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆర్కియాలజీ సంరక్షణలో ఉన్నటువంటి అనేక కట్టడాలని, గృహాలని మనం చూడబోతున్నాము. ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్ నేషనల్ హైవే 16. ఇది కలకత్తా నుంచి చెన్నై వరకు ఉన్న రోడ్. ఇది వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను కలిపే ఒక ప్రధాన రహదారి. విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రధాన నగరం. కనకదుర్గమ్మ తల్లికొలువై ఉన్న ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఇప్పుడు మనం విజయవాడలోకి ఎంటర్ అయ్యాం. ఈ వీడియోలో మనం విజయవాడ నడి బొడ్డున ఉన్నటువంటి మొగల్రాజ్పురం గృహాలయాలు చూడబోతున్నాము. దీనికి చాలా చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉన్నది. ఇంద్రకీలాద్రి పైన ఉన్నటువంటి కనకదుర్గమ్మ తల్లి ఈ గృహంలో ఉన్నటువంటి అమ్మవారిని చూస్తూ ఉంటుందని పెద్దలు చెప్తుంటారు. ఇది 5వ శతాబ్దంలో కట్టినటువంటి గృహాలు. ఇప్పుడు మొగల్రాజ్పురం కేవ్స్ దగ్గర ఉన్నాము. ఇందులోకి అయితే ఇప్పుడు అలౌ చేయట్లేదు, లాక్ చేస్తున్నారు. సో మీకు బయట నుంచే వీడియో రికార్డ్ చేస్తాను. ఎక్కువ ఎంజాయ్ చేయండి.
ఏదో గుడి గురువు గారు. ఇక్కడ వినాయకుడు ఇవన్నీ చెక్కారండి. ఇక్కడ పాడు చేశారు ఇక్కడ పాడు. దీని గురించి రాయలేదు ఎక్కడాను. విజయవాడ టూర్లో ఉన్నాము. విజయవాడ చుట్టుపక్కల ఏరియాలు అన్నీ కూడా చూస్తాము. ఇప్పుడు విజయవాడలో మొగల్రాజపురంలో ఉన్న గృహాల దగ్గర ఉన్నాము. ఇది గృహలు అంటున్నారు కానీ యాక్చువల్గా ఇది టెంపుల్. ఇది 5వ శతాబ్దానికి చెందింది. దీని మీద వినాయకుడు, నటరాజస్వామి, అలాగే ద్వారపాలకులు. పైన అయితే 3 గుమ్మాలు ఉన్నాయి. ఈ 3 గుమ్మాలకి పైన, ప్రతి గుమ్మానికి పైన బహుశా విష్ణుము, బ్రహ్మ ఆ చివర లెఫ్ట్లో, మిడిల్లో మేబీ శివుడు కానీ విష్ణువు కానీ అయి ఉండొచ్చు. ఇక్కడ ఈ 3rd కూడా శివుడు, శివపార్వతులు, లేకపోతే విష్ణు మహాలక్ష్మి ఎవరు అయి ఉండొచ్చు. ఆ పైన ఈ మిడిల్ దానికి పైన వచ్చి నటరాజస్వామి విగ్రహం పూర్తిగా ధ్వంసమైపోయిన స్థితిలో కనిపిస్తుంది. దాని కింద ఏనుగులు విగ్రహాలు ఉన్నాయి. సో ఇది ఖచ్చితంగా ఇదైతే చాలా పురాతనమైన దేవాలయం. బహుశా ఒక కొండని తొలిచి ఎల్లోరా అక్కడ ఉండే ఆలయంలో కట్టినట్టున్నారు. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే ద్వారపాలకులు. సో చూద్దామండి వినాయకుడు పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తుంది వినాయకుడు విగ్రహం. మనకి ఇదేంటంటే ఇక్కడ తొండం ఇవన్నీ ఇప్పుడు మొత్తం ఎవరో పగల కొట్టేశారు. ఇది 5వ శతాబ్దానికి చెందినవి. కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఉంటే బాగుండేది. సో ఇది ఫ్రెండ్స్ మొగల్రాజపురంలో ఉన్న, నేనైతే గృహాలయము అంటాం బెటర్ అనుకుంటున్నాను. ఇక్కడ మ్యాక్సిమం అందరూ గృహాలు అంటున్నారు కానీ ఇదైతే గృహాలయం ఇది. సో మీరు ఎప్పుడైనా ఇటు వస్తే మాత్రం చూడండి. ఇది చాలా చక్కని స్ట్రక్చర్ ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.